సిద్ధపడుతున్నప్పుడు సూర్యాస్తమయమైందని నగారా మోగితే ఇప్పుడు చంపకూడదని యుద్ధం ధర్మయుద్ధంగా చేసి వదిలేసిన గడ్డ ఈ దేశం. అది ఈ దేశానికి ఉన్న గొప్పతనం. ధర్మం ఈ దేశానికి ప్రాతిపదిక, ఇతర విషయాలు కాదు. ఐదుగురు కొడుకుల్ని చంపేసిన వాడు అక్కడికి వచ్చాడు. ధర్మరాజు వలన పుట్టిన కొడుకు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ఐదుగురి వలన పుట్టిన కొడుకులు చచ్చిపోతే ఒక తల్లి ఎంత ఏడుస్తుంది. అశ్వత్థామను తీసుకొచ్చి నించోబెట్టారు. ఆవిడ నమస్కారం చేసింది. తెల్లబోయారు భీమాదులందరూ కూడా. ఎందుకని అంటే ఆవిడంది, ఈయన నా భర్తల ఐదుగురికి కూడా పాఠం చెప్పినటువంటి గురువు ద్రోణాచార్యుని యొక్క కొడుకు, కొడుకు రూపంలో ఉన్నటువంటి గురువు అని వెళ్ళి అశ్వత్థామని దగ్గర నిలబడి ఎంత గొప్పగా మాట్లాడిందంటే, ఎక్కడా ఆవేశంలో తొందరపడలేదు, మాట జారలేదు. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిం లేరు, కించి ద్రోహంబును నీకు చేయరు, బలోచ్చేకంబునన్ చీటన్ చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణప్రౌఢక్రియాహీనుల నిద్రాసక్తుల సంహరింపనకట అని చేతులిట్లాడెనో. వాళ్ళేం ఉద్రేకాన్ని పొందలేదు, యుద్ధానికి రాలేదు, యుద్ధ విద్యలు రావు, చిన్నపిల్లలు. ఎక్కడో రాత్రి నిద్దట్లో గాఢ నిద్రలో పడుకునున్నారు, వాళ్ళని చంపేశావా? నా ఐదుగురు భర్తలు నీ తండ్రి గారికి శిష్యులే, నీకు జ్ఞాపకం రాలా? వాళ్ళు మీ తండ్రి నా భర్తల్ని అంత వృద్ధిలోకి తీసుకొచ్చింది గుర్తు రాలా అని అడిగి, భర్త అర్జునుడి వంక, భీముడి వంక, ధర్మరాజు వంక తిరిగి అంది, అక్కట నిన్ను బోర కిరీటి నిబద్ధు చేసి నీడిక్కడ కిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నీడెక్కడ ఎట్టి శోకమున ఎక్రియ ఎచ్చుచు పొక్కుచున్నదో. అక్కట పుత్రశోక జనితాకుల భార విషన్న చిత్తనై పొక్కుచునున్న భంగి నిన్ను బోర కిరీటి నిబద్ధు చేసి నీడిక్కడ కిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నీడెక్కడ ఎట్టి శోకమున ఎక్రియ ఎచ్చుచు పొక్కుచున్నదో. ఇది ఈ దేశం గొప్పతనం. ఏది చేసే ముందైనా ఇది చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు, నేను చెయ్యొచ్చా, ఇది నాకు జరిగితే అని పరకాయ ప్రవేశం చేసి ఒక్క క్షణం ఆలోచిస్తే అవతల వాళ్ళలోకి తాను వెళ్ళగలిగితే ఏ పాపం జరగదు. అది రాకపోవడం, అది పోవడమే సమస్త పాపాలకి కారణం. ఒరులేమేమి యునర్చిన నరవరా అప్రియము నీ మనంబునకగు తానొరలకునది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్నంటాడు భీష్ముడు అనుశాసనిక పరమంలో. ఏది చేసే ముందైనా ఒక్కటి ఆలోచించు, అది నీకు అవతల వాళ్ళు చేస్తే నువ్వెంత బాధపడతావు, అది నిజమైతే నువ్వు చెయ్యి అవతల వాళ్ళకి. నీకు సంతోషంగా ఉంటుందా చెయ్యి అవతల వాళ్ళని? నువ్వు బాధపడతావంటే చెయ్యొద్దు, కట్టి కుడిపేస్తుంది ఆ పాపం. ఎందుకు పనికి వస్తుంది? ఏమవుతావు? చచ్చి అంత్యేష్టి సంస్కారం లేకుండా బాధపడాలి, కాబట్టి చెయ్యక పాపం అని మనకి నేర్పిన గడ్డ, ధర్మం నేర్పిన గడ్డ. ఆ ధర్మం జీర్ణమైతే పాపాలకి తావు ఉండదు. ధర్మం ఛాందసం అనుకుంటే, ధర్మ ప్రబోధం ఛాందసం అనుకుంటే ఎంత ప్రమాదానికి దారితీస్తుందో విజ్ఞులు అర్థం చేసుకోవాలి. కాబట్టి అంతటి తల్లి ఎంత ధర్మం మాట్లాడిందంటే, ఐదుగురు కొడుకులు చచ్చిపోయారు, ఇక రారు, నేను ఏడుస్తున్నాను, కానీ ఉన్నది ఒక్క కొడుకు ద్రోణుడికి. ఆ ఒక్క కొడుకుని అర్జునుడు కట్టి తీసుకొచ్చాడు. ఎక్కడ చంపేస్తారో అని ద్రోణాచార్యుల వారితో సహగమనం చెయ్యకుండా ఇతని కోసం బ్రతికున్న తల్లి తన భర్త దగ్గర విద్య నేర్చుకున్న శిష్యులే చంపేస్తారని ఎంత ఏడుస్తోందో. ఇక్కడికి రాలేదు కదా, ఇక కాసేపట్లో చంపి పంపించేస్తారని ఎంత బెంగపడుతోందో. మనకొద్దీ పాపం, వాడంటే చంపేశాడు అయిపోయింది, మీరెందుకు చంపేస్తారు? వద్దు, ఆ తల్లి బాధ మూట కట్టుకోకండి, పంపించేసేయండి. అనగలరా ఎవరైనా? అది దేశధర్మం. ఐదుగురు కొడుకులు పడినన్నాళ్ళు కష్టాలు పడింది, అయిపోయింది కురుక్షేత్రం అమ్మయ్యా, పట్టాభిషేకం అవుతుంది, యువరాజులు అవుతారు అనుకున్న తరుణంలో ఐదుగురు కొడుకులు పోయిన తల్లి మాట్లాడిన మాటలు ఇవి. ధర్మానికి పట్టాభిషేకం చేసి మాట్లాడింది. అటువంటి ద్రౌపదీదేవి పుట్టిన గడ్డ.
అంత ధర్మానికి పట్టాభిషేకం చేసిన గడ్డ. పురాణాలు ఎందుకు చదువుకుంటారు, పురాణాలు ఎందుకు వింటారు అంటే